ఏపీలో రాజకీయం రోజు రోజుకి రసవత్రంగా మారుతోంది. ఇవాళ ఒక పార్టీలో ఉన్న నేత రేపు ఏ పార్టీలో ఉంటాడో, ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో తెలియని పరిస్థితులున్నాయి. సీట్ల సర్దుబాటు వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు జనసేన మచిలీపట్నం పార్లమెంట్ సీటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జనసేన పెండింగ్ సీట్లపై ఇవాళ రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మచిలీపట్నం నుంచి ఇటీవలే వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చిన బాలశౌరి బరిలోకి దిగుతారా, లేక అనూహ్యంగా తెరపైకి వచ్చిన వంగవీటి రాధ పోటీలో ఉంటారా అన్న సస్పెన్స్ నెలకొంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో బాలశౌరి సమావేశమయ్యారు, సీటు విషయమై చర్చలు జరిపారు. అయినప్పటికీ బాలశౌరి అభ్యర్థిత్వంపై జనసేన నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. మరోవైపు వంగవీటి రాధ పేరును జనసేన పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. మచిలీపట్నంతో పాటుగా అవనిగడ్డ సీటు విషయంలోనూ రాధ పేరు పరిశీలనలో ఉన్నట్లుగా సమాచారం. దీంతో పార్టీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు రాధ పేరు తెరపైకి రావడం, మరోవైపు పవన్ తో బాలశౌరి భేటీ కావడంతో సీటు ఎవరికా అన్న సస్పెన్స్ నెలకొంది. మా ప్రతినిధి క్రాంతి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్న మరింత సమాచారం ఉంచడానికి. క్రాంతి, ఈ సీటుపై క్లారిటీ ఎప్పట్లోగా వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి? ఖచ్చితంగా పెండింగ్ లో ఉన్నటువంటి స్థానాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఇప్పటికే కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇవాళ రేపట్లో దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. అయితే ఇవాళ పవన్ కళ్యాణ్తో బాలశౌరి దాదాపు గంటున్నర పాటు భేటీ అయ్యారు. అయితే గతంలో కూడా బాలశౌరి నాదెండ్ల మనోహర్తోను భేటీ అయ్యారు, అండ్ అలాగే వంగవీటి రాధతో కూడా భేటీ అయ్యారు. వంగవీటి రాధ నాదెండ్ల మనోహర్తో కూడా భేటీ అయ్యారు. కాబట్టి మచిలీపట్నం పార్లమెంటుతో పాటు అవినిగడ్డ అసెంబ్లీ స్థానానికి సంబంధించి జనసేనలో ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ కానీ పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఆ స్థానాలకు సంబంధించి కానీ చాలా ఓపెన్ గా చాలా అసెంబ్లీ స్థానాలు అనౌన్స్ చేస్తారు. కానీ ఈ రెండు ఎక్కడ కూడా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి లేదు. అయితే ఎవరు పోటీ చేస్తారు, ఎవరు ఎటు నుంచి ఏ స్థానాల్లో పోటీ చేస్తారు అనే దానికి సంబంధించి కూడా అటు జనసేన వర్గాల్లో కూడా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా మచిలీపట్నం ఎంపీకి సంబంధించి ఏదైతే కాకినాడ నుంచి అనౌన్స్మెంట్ వచ్చినా కూడా మచిలీపట్నం మనదే అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ అభ్యర్థి ఎవరు అనే దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే మొదటి నుంచి కూడా మచిలీపట్నం ఎంపీగా బాలశౌరి పోటీ చేస్తారని ప్రచారం అయితే నడిచింది. కానీ బాలశౌరికి అఫీషియల్గా కానీ అనఅఫీషియల్గా కానీ పార్టీ వర్గాల నుంచి ఎలాంటి సమాచారం కానీ టికెట్ కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి లేదు. అయితే ఇప్పటికే రెండు మూడు సార్లు బాలశౌరి అటు నాదెండ్ల మనోహర్తో పాటు ఇవాళ పవన్ కళ్యాణ్తో కూడా భేటీ అయ్యారు, గంటున్నర పాటు చర్చించారు. అసలు సీటు దక్కుతుందా లేదా అనే దానికి సంబంధించి కూడా సందిగ్ధత నెలకొందని చెప్పాలి. మరోపక్కన మచిలీపట్నం ఎంపీ సీటుకి సంబంధించి బండారు నరసింహారావు అనేటటువంటి వ్యాపారవేత్త పేరు కూడా వినిపిస్తూ ఉంది. కాబట్టి దీంతోపాటు పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ బరిలో నేను దిగుతాను అనేటటువంటి ఒక సమాచారం, అంటే ఒకవేళ కేంద్రం అడిగితే నేను స్వాప్ చేసుకుంటాను అనేటటువంటి మాట కూడా మాట్లాడారు. కాబట్టి ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎంపీగా దిగితే మళ్ళీ మార్పులు చేర్పులు జరుగుతాయి, అలా లేని పక్షంలో అయినా కూడా తెరపైకి వంగవీటి రాధ పేరు కూడా వచ్చింది. ఎందుకంటే కలిశారు, భేటీ అయ్యారు, చర్చలు జరిగినాయి. అసలు స్టార్ క్యాంపెయినర్గా ప్రచారం చేస్తారా లేదు అంటే కనుక అవినిగడ్డ నుంచి ఎమ్మెల్యేగా వంగవీటి రాధకి అవకాశం దక్కేటటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. కానీ పార్టీ వర్గాల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అనఫీషియల్ కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కానీ లేకపోయినప్పటికీ కూడా వీళ్ళు భేటీ తర్వాత బయటికి అనేక రకాల ప్రచారాలు వచ్చినటువంటి పరిస్థితి ఓవరాల్గా కనిపిస్తోంది. ఎందుకంటే అవినిగడ్డకు సంబంధించి కూడా దాదాపు జనసేన నుంచి నలుగురు ఐదుగురు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పార్టీలో వికృతి శ్రీనివాస్, బండి రామకృష్ణారెడ్డి అండ్ అలాగే కృష్ణ, ఇలా ముగ్గురు నలుగురు పేర్లు వినిపించినప్పటికీ కూడా అసలు అవినిగడ్డ నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానికి స్పష్టత ఇవ్వలేదు. మరోపక్కన బాలశౌరికి సంబంధించి ఆర్థిక పరమైనటువంటి అంశాలు, ఏదైతే ఎంపీకి సంబంధించి ఆర్థిక పరమైన అంశాలు చర్చిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఒకవేళ ఎంపీగా బాలశౌరి మచిలీపట్నంలో పోటీ చేయకపోతే కనుక క్రాంతి, క్రాంతి సత్య హియర్, క్రాంతి, ఈవెన్ నాగబాబుని సైతము మచిలీపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీలోకి దించే విషయం పార్టీ ఆలోచిస్తుందని చెప్పేసి ఒక వర్గం సమాచారం, ఇది ఎంతవరకు నిజం? ఖచ్చితంగా అంటే పార్టీ దగ్గర నుంచి ఎంపీ సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి నాగబాబుకి ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా సీటు దక్కలేదు. పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా చెప్పారు, అనేక మంది త్యాగాలు చేశారు, నాగబాబు కూడా త్యాగం చేశారని ఇప్పటివరకు చెప్తూ వచ్చారు. కానీ పెండింగ్లో ఉన్నటువంటి మూడు అసెంబ్లీ ఒక ఎంపీ స్థానానికి సంబంధించి చర్చ జరుగుతుంది, అందులోనే భాగంగా నాగబాబు కూడా పోటీ చేసేటటువంటి అవకాశం అనేటటువంటి చర్చ వస్తుంది. కానీ దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన కానీ అధికారిక ఇన్ఫర్మేషన్ కానీ లేదు. కానీ పార్టీ వర్గాల నుంచి చర్చ వస్తుంది, కానీ అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గం కానీ ఓటు బ్యాంకు కానీ మిగతా అంశాలు కానీ పరిగణలోకి తీసుకుంటే కనుక ఇక్కడ ఎవరు పోటీ చేయాలనే దాని మీద పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా ఇవాళ రేపట్లో బాలశౌరికి సంబంధించి, వంగవీటి రాధాకు సంబంధించి ఏదైతే బయటకు వస్తున్నటువంటి ప్రచారాలన్నిటికీ చెక్ పెట్టే విధంగా అయితే జనసేన ప్రకటన ఇచ్చేటటువంటి అవకాశం అయితే మనకు క్లియర్ గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ క్రాంతి.